Hello everyone, welcome to our channel Vasunaran Creations. Title chuste meeku ardhamaipoyi untundi kadandi nenu meeku ee video lo em chupinchipothunanu is fluffy ga soft ga spongy laga cake ela chesukovalo chupinchipothunanu. Intlo unna vaatitone blender kuda lekunda cooker lo chakkaga fluffy ga soft ga tasty ga cake ela chesukovalo chupinchipothunanandi. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా సేమ్ ప్రాసెస్ ఫాలో చేశారనుకోండి, మీకు పక్కాగా వచ్చి తీరుతుంది కేక్ ఫ్లఫీగా. ఫస్ట్ నేను ఒక మెజరింగ్ బౌల్ తీసుకున్నాను, దానిలో ఇలా 3 eggs కొట్టి దాంట్లోకి వేస్తున్నాను. నా దగ్గర 3 eggs ఉన్నాయండి, అందుకని నేను 3 eggs క్వాంటిటీకి సరిపడినంత కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరైతే క్వాంటిటీ మాత్రం పక్క ఫాలో అవ్వాలండి. సో నాకు 3 eggs మొత్తం ఈ బౌల్కి వచ్చాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, దానిలో ఈ ఎగ్స్ని వేస్తున్నాను. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, క్వాంటిటీ మాత్రం మిస్ చేయకూడదు. సో 1 cup ఎగ్స్ క్వాంటిటీ వేశాను. ఎగ్స్ వేసిన తర్వాత సేమ్ కప్పుతో 1 cup సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్కి బదులు మెల్టెడ్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 2 tablespoons మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 tablespoons చల్లటి మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇలా మిల్క్ యాడ్ చేయడం వల్ల మనం మిక్సీ వేసినప్పుడు కొంచెం హీట్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్లా మిక్సీ మనం మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే డైరెక్షన్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 1 cup పంచదార యాడ్ చేస్తున్నారు. మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు, కానీ 1 cup మెజర్మెంట్స్ పక్కగా సరిపోతుంది. ఈ షుగర్ని కూడా నేను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, దాని మీద ఒక జల్లెడ పెట్టుకున్నానండి. దానిలో 1 cup మైదా పిండి వేస్తున్నాను. అలాగే 1 tablespoon బేకింగ్ సోడా వేశాను. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా కూడా యాడ్ చేశానండి, 1/2 tablespoon. సారీ అది మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అలాగే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా పంచదారని పౌడర్ చేసి, సో ఆ పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా చక్కగా జల్లించుకోవాలి. అలాగే పంచదార మనం మిక్సీ పెట్టినప్పుడు అక్కడక్కడ ఏమైనా పొలుకులు ఉన్నాయనుకోండి, అవి కూడా ఈ జల్లెల్లోకి పక్కన వచ్చేస్తాయి. ఇప్పుడైతే నాకు ఫైనల్గా మిగిలిన ఈ పొలుకుల్ని తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అలాగే ఆయిల్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా యాలకులను కూడా క్రష్ చేసి కొద్దిగా నూరి వేశాను. అన్నీ వేసేసిన తర్వాత కలుపుకోవాలి. నేను విస్కర్తో కలుపుతున్నానండి బ్యాటర్ని, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. విస్కర్తో ఏ సైడ్ అయితే కలుపుతున్నారో సేమ్ సైడ్ కలపాలి ఎప్పుడైనా కేక్ బ్యాటర్ని. నేను రైట్ సైడ్ కలుపుతున్నాను కదా, సో చూసారా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను డైరెక్షన్ మార్చలేదు. ఎప్పుడైనా మీరు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసినప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అది గరిటెతో అయినా బ్లెండర్తో అయినా ఎలా అయినా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కేక్ని బేక్ చేసుకుందాం. చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది బ్యాటర్. కేక్ బేక్ చేయడానికి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, దానికి బదులు మీరు కేక్ బేకింగ్ ట్రే కూడా తీసుకోవచ్చు. కుక్కర్లో నేను కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నానండి, నెయ్యి చుట్టూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత 3 tablespoons మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి వేసి చుట్టూ అప్లై చేయాలండి. ఇలా చుట్టూ ట్యాప్ చేస్తే మొత్తం అంటుకుంటుంది కిందికి. ఇలా వేయడం వల్ల కేక్ అడుగు అంటుకోకుండా ఉంటుంది, అందుకని నేను మైదాపిండి యాడ్ చేశాను. మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇంట్లో బటర్ పేపర్ ఉందనుకోండి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. మొత్తం కుక్కర్లో వేసేస్తున్నానండి, కేక్ బ్యాటర్ మొత్తాన్ని కంప్లీట్గా వేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా వేసేసిన తర్వాత కుక్కర్ని పైకి కిందకి 2 లేదా 3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా లేకుండా ఈవెన్గా అప్లై అవుతుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేయండి, గ్యాస్ కట్ పెట్టి పెట్టేయండి, కానీ విజిల్ మట్టికి పెట్టొద్దు. విజిల్ పెట్టకుండా మనం కుక్ చేసుకోవాలి.
అందుకు ఉపయోగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఇసుక కూడా యాడ్ చేశాను. ఇసుక లేదా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత అది ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుని స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఏమీ పెట్టొద్దండి. పెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్ని ఆ ప్యాన్ మీద పెట్టేయండి. పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 35 to 40 minutes మనం కేక్ని బేక్ చేసుకోవాలి. అదే ఓవెన్లో అనుకోండి 30 to 45 minutes 180 degrees పెట్టుకుంటే సరిపోతుంది. 35 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారా, కేక్ చక్కగా పైకి పొంగింది. అలాగే చుట్టూ కూడా మనకి గ్యాప్ వచ్చింది. అంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. ఇంకా పక్కాగా కన్ఫర్మ్ అవ్వాలంటే టూత్ పిక్ సహాయంతో మనకి కేక్లు ఇలా గుచ్చారనుకోండి, గుచ్చి పైకి తీసినప్పుడు అంటకుండా ఉందనుకోండి, చక్కగా కేక్ బేక్ అయిపోయినట్టే. అంతేకాదండి, మంచి స్మెల్ వస్తుంది మనకి కేక్ చక్కగా రెడీ అయిపోయిన తర్వాత. కాకపోతే మధ్యలో కొంచెం పచ్చిగా అనిపించింది నాకు, అందుకని ఒక 2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీదే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి. కొంచెం చల్లారిన తర్వాత నేను కేక్ని బయటకు తీస్తున్నాను. ఇప్పుడు చల్లారిపోయిందండి, అందుకని నేను మూత తీసేసి చుట్టూ నైఫ్తో ఎడ్జెస్ని సపరేట్ చేస్తున్నాను కుక్కర్ నుంచి. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా సైడ్ని ఇలా మీరు సపరేట్ చేసిన తర్వాత పైన మూత బాల్లించి, ఏదైనా ప్లేట్ కానీ బాల్లించి తిప్పి ట్యాప్ చేశారనుకోండి, మనకి కేక్ చక్కగా పడిపోతుంది. చూసారు కదండి, చాలా చక్కగా మనకి కేక్ బేక్ అయిపోయింది, ప్లేట్లో కూడా పడిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే ఎక్కడ అతుక్కోవట్లేదు కూడా చేతికి, అంటే చక్కగా బేక్ అయిపోయినట్టే. అంతేకాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు నైఫ్తో కట్ చేస్తుంటేనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా ఉందని. మీరు కనుక సేమ్ ప్రాసెస్ ఫాలో చేశారనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుందండి కేక్. సో ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. ఏ ఒక్క వీడియో అయినా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.